हाई अंडी, वेलकम टू मै चैनल। नेन रीना। इरोजु चिकेन फ्राई नेन लास्ट वीडियो लो दम बिर्यानी लो चूपिंचानु। पुदीना पच्चिमिर्ची पेस्ट वेसे एला प्रिपेर चेस्तानु आ वीडियो मीतो शेर चेसुकुंटुन्नानु। इदी चिकेन इला चिन्न चिन्न मुक्कलुगा तीसुकुन्नानु बोनलेस लागा। कावालंटे लेग अयिना तीसुकोवच्चु, एलांटि दानिकैना इला प्रिपेर चेसुकुंटे बागुंटुंदि। పిల్లలు ఇలా చిన్న ముక్కలుగా ఇష్టపడతారు కాబట్టి ఇంత చిన్నగా కట్ చేస్తాను। ఇలాంటి లెగ్లైనా వాడొచ్చు। దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, పచ్చిమిర్చి, కారం ఎక్కువగా ఉండాలనుకున్న పదైనా పచ్చిమిర్చి వేసుకోవచ్చు, జీలకర్ర, పసుపు, కారం, ధనియా పౌడర్, మిరియాల పౌడర్, పెరుగు టీ గ్లాస్ కి సగం తీసుకున్నాను। ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసి మిక్స్ చేస్తాను। అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది। జీలకర్ర పౌడర్, గరం మసాలా, సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, కారం। మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కారం చూసి వేసుకోవచ్చు। ఇది మిరియాల పౌడర్, నేను ఇలా పౌడర్ చేసి పెడతాను। పెరుగు, పెరుగు గిలకొట్టి పెట్టాను గడ్డలుగా లేకుండా। పుదీనా పచ్చిమిర్చిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి। దాంతోపాటు రెడ్ కలర్ కావాలనుకుంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు। ఇది కార్న్ ఫ్లోర్, నేను ఈ స్పూన్తో 3 స్పూన్లు వేశాను। కార్న్ ఫ్లోర్ అయితే మనకి క్రిస్పీగా బాగా వస్తుంది। నేను ఎప్పుడు ముందు లాస్ట్ వీడియోస్లో కూడా ఎప్పుడు చికెన్ చెప్పినా చెప్తాను, చికెన్ క్లీన్ చేసిన తర్వాత అరగంట సేపు సాల్ట్ వాటర్లో నానబెడతాను। నిమ్మ చెక్క, సగం కన్నా తక్కువ సైజ్ చెక్క ఇది। నిమ్మ రసం పిండిన తర్వాత కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టాను। కరివేపాకు వేసిన తర్వాత 2 గుడ్లు తీసుకున్నాను నేను, గుడ్లు దానిలో కొట్టి వేసేసాను। ఇలా ఇలా మొత్తం వేసుకోవాలి। ఇన్ని మసాలాలు వాడకపోయినా మీరు మామూలుగా ఎప్పుడు చేసుకునే ఫ్రైలో అయినా పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ వేస్ట్ చేయండి, డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది। నేను ఇలా అంతా కలిపి మిక్స్ చేసి పెట్టాను, ఒక 15 నిమిషాలు పెడితే సరిపోతుంది, ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు। డీప్ ఫ్రై కావాలనుకుంటే ఎక్కువ ఆయిల్ వాడుకోవచ్చు, నేను మళ్ళీ ఆయిల్ వాడడానికి బాగోదని నేను కొంచెం కొంచెం ఆయిలే వేసుకుని ఫ్రై చేసుకుంటాను। ఆయిల్కి సరిపడినన్ని ముక్కలే వేస్తాను నేను, లేదనుకుంటే కడాయి నిండా ఆయిల్ తీసి కూడా ఎక్కువ ముక్కలు వేసి వేయించుకోవచ్చు। నేను ఇలా కొంచెం కొంచెంగా వేయించాను ఆయిల్ మళ్ళీ వాడడం కాబట్టి। ఒక్క నిమిషం అలా వదిలేయాలి, లేదంటే అడుగున మసాలా అంతా విడిపోద్ది। ఇలా కాసేపు ఆగిన తర్వాత దీన్ని ఇంకా టర్న్ చేసుకుంటే ఏమి కింద ఏమీ ఉండదు, నూనెలో ఎక్కడ మసాలా కనిపించే చూడండి ఉడిపోయినట్టు। ఆయిల్ బాగా మరిగిన తర్వాత ముక్కలు వేసుకుంటేనే ఇలా ఉంటుంది, లేదంటే మసాలా అంతా నూనెలో అంతా అయిపోద్ది। ఇలా వేయించుకొని నేను ఇలా కొంచెం కొంచెంగా వేయించి పక్కన పెట్టాను। ఇది ఫస్ట్ రౌండ్ వేయించిన, కొంచెం ఎక్కువ టైం కూడా పట్టదు మనకి వేయించుకోవడానికి। కావాలనుకుంటే డబుల్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా బాగుంటుంది, పుదీనా టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలో। నేను ఒక ట్రిప్ డబుల్ ఫ్రై చేశాను, ఇంకొకటి మామూలుగా చేశాను, అవి రెండు చూపిస్తాను। మరీ క్రిస్పీగా కావాలనుకుంటే ఇలా డబుల్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఒక్కసారికి తీసేసినా సరిపోద్ది 2 నిమిషాలు ఎక్కువ వేయించి। ఎక్కువసేపు నానబెట్టకుండా గంటలు గంటలు సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగుంటుంది।
ఇలా ఇది ఇటువైపుది వచ్చి డబుల్ ఫ్రై చేసినవి. ఇవి మామూలుగా ఒకసారి కొంచెం ఎక్కువసేపు వేయించినవి. మనం సాల్ట్ వాటర్లో నానబెడితే లోపల ఇలా జ్యూసీగా పైన క్రిస్పీగా ఉంటుంది. ఒక చేత్తో ఇలా తెంచేలా ఉంటాయి చూడండి, లోపల గట్టిగానే ఉండవు అసలు, లేదంటే సాగినట్టు అలా ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకని సాల్ట్ వాటర్లో నానబెడతాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్కి సంబంధించిన ఇంకా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. మీరు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ కొడితే అన్నీ వస్తాయి మీకు. థ్యాంక్ యూ.